Hi friends. హాయ్ ఫ్రెండ్స్, ఇండియా బైక్స్ డ్రైవింగ్ గేమ్లో పోలీసులు మనుషుల్ని చంపేస్తే మనల్ని చంపకుండా ఏం చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. గేమ్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. మనం హోమ్లో అయితే మన హోమ్లోకి అయితే వచ్చేసాం. గేమ్లోకి అయితే ఇప్పుడు మనం ఈ నింజా H2R బైక్ ఎక్కి మనం ఒక అపార్ట్ ఒక బిల్డింగ్ అయితే మంచిది ఒక బిల్డింగ్ అయితే చూసుకోవాలి. ఇక్కడ మంచి బిల్డింగ్ నాకైతే కనిపించింది. ఇక్కడికైతే ఓ షేట్, వెళ్ళిపోయే ముందులో ఇలా పడిపోయాను కింద. మనకైతే ఏం కాలేదు. ఇప్పుడు అలా నడుచుకుంటా వెళ్ళి ఆ బిల్డింగ్ మీదకి ఎలా ఎక్కాలి, బిల్డింగ్ మీదకి ఎక్కాలి, ఎలా ఎక్కాలి, ఎక్కాలంటే ఎక్కాలంటే హెలికాప్టర్ కావాలి. హెలికాప్టర్ కావాలంటే చీటింగ్ కోడ్ వచ్చేసి 8000 అయితే టైప్ చేయగానే హెలికాప్టర్ అయితే చీట్ కోడ్ యాక్టివేట్ అయ్యి హెలికాప్టర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం హెలికాప్టర్ ఎక్కి ఆ బిల్డింగ్ మీద అయితే సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. జాగ్రత్తగా సేఫ్గా ల్యాండ్ అవ్వాలి. మనమైతే సేఫ్గా అయితే ల్యాండ్ అయ్యాం. ఇక్కడ పోలీసులు కనపడకుండా అయితే మనం ఈ హెలికాప్టర్ని అయితే పేల్చేయాలి. పేల్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం చనిపోతాం. ఇప్పుడు స్నైపర్ని అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ నుండి మనం మనుషులను అయితే చంపొచ్చు. ఇక్కడ ఎవరైతే ఎవరు కనపట్టలేదు అదుగు అక్కడ ఒకళ్ళు ఉన్నారు, చంపేద్దాం. ఓ షేట్, బుల్లెట్ మిస్ అయింది, షేట్. మళ్ళీ కలుద్దాం. కాల్చిన మిస్ అయిపోతుంది. ఇక్కడ కొంచెం చాలట్లేదు అనుకుంటా. స్నైపర్ రేంజ్ సరిపోవట్లేదు. ఇప్పుడు మనమైతే ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ మనకైతే పోలీస్ స్టార్ అయితే ఒక స్టార్ అయితే పడింది. పోలీసులు అయితే వస్తారు కానీ మనకైతే కనపడరు. ఇక్కడ మనం ఇంకొకరిని చంపడానికి చూద్దాం, ఎవరు కనపట్లేదు. ఇక్కడ ఎవరు కనపట్లేదు. మళ్ళీ అక్కడ ఎవరు వచ్చారు అక్కడే మనల్ని మళ్ళీ చంపుదాం. ఇక్కడైతే హెడ్ షాట్. మళ్ళీ ఇంకో స్టార్ వచ్చింది. ఇక్కడ ఈ స్టార్ పెరుగుతుంటే పోలీసులు అయితే ఎక్కువగా వస్తారు, మనకు కనపడరు. ఇక్కడ బిల్డింగ్ అయితే ఎక్కలేరు ఇండియా బైక్స్ డ్రైవింగ్లో. మనం రేంజ్ సరిపోవట్లేదు కాబట్టి స్నైపర్ రేంజ్ ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఇక్కడైతే మనం స్నైపర్ రేంజ్ సరిపోవట్లేదని ఇటు అయితే వచ్చేసాం. ఇక్కడ మనుషులను అయితే మనం కాల్చాం. 3 స్టార్స్ అయితే పడ్డాయి. మళ్ళీ ఇంకొకరిని కాల్చేద్దాం. అలా మీరు ఎంతమందినైనా కాల్చినా కానీ పోలీసులు మాత్రం మనల్ని అయితే ఏం చేయలేరు. పొరపాటున మనం కిందకి దిగితే మాత్రం మళ్ళీ పోలీసులు అయితే కిల్ చేసేస్తారు. మనం పోలీసులకు కనపడకుండా ఇదే ఒక మంచి ట్రిక్. ఇక్కడ మనం ఇంకొకరిని అయితే కిల్ చేసేద్దాం. కిల్ అయితే చేసేసాం. ఇక్కడైతే ఇంకా ఎవరు కనపడలేదు. ఇక్కడ పోలీసులు అయితే మనకు కనపట్టలేదు. హెడ్ షాట్. ఇక్కడ అయితే మనకి స్టార్లు అయితే 3 అయితే వచ్చేసాయి.
మీరు కిందకి దిగొద్దు దిగొద్దన్నా దిగుతారు నాకు తెలుసు. దిగితే ఏమైందో చూద్దాం. ఇప్పుడు హెలికాప్టర్ అయితే చీట్ కోడ్ మళ్ళీ చెప్తున్నాను, 8000 యాక్టివేట్ చేసి మనం కిందకి వెళ్తే అదిగోండి పోలీసులు అయితే కనపడ్డారు. మన మీదకి వచ్చి మనల్ని అయితే చంపేస్తారు. ఇప్పుడు మనమైతే హెలికాప్టర్ బయటకు అయితే దిగాం. దిగంగానే చూసారా ఎలా దూసుకువస్తున్నారో పోలీసులు. అందుకే మంచిగా దూక్కోకుండా ఉంటే మనం మనుషుల్ని చంపవచ్చు, కిల్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు మనం వీళ్ళని అయితే కిల్ చేయడానికి చూసిన మనకి బుల్లెట్ అయితే ఫైర్ అవుతుంది చూడండి, మనం కూడా చనిపోతాం. ఇలా మనం పోలీసుల దగ్గర జాగ్రత్త ఉండాలి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.